క్రీస్తు ప్రభునందు ప్రేమైనటువంటి స్నేహితులారా, ఈనాటి అనుదిన ధ్యానాంశానికి మిమ్మందరినీ కూడా ప్రేమతో ఎస్ఎంజే క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు మనం చేసేటువంటి ప్రతి పనికి కూడా తోడుగా ఉంటూ ఉన్నాడు కనుక ప్రభు ఇచ్చినటువంటి ఈ నూతన దినమును బట్టి ప్రభునకు వందనములు తెలియచేద్దాం. ఈరోజు మనం మొదటి పట్టణంలో రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము వచనంలో 40 నుండి 46 వరకు వచనాలు ధ్యానం చేసుకొని చూడగా అందులో ఉన్నటువంటి ఒక ధ్యానాంశాన్ని మనము పరిగణలోకి తీసుకుని మన జీవితంలో ఏ విధంగా ధ్యానాంశం ఉపయోగపడుతుందో మనం ఆలోచించుదాం. నిన్నటి మొదటి పట్టణంలో మనం చూసాం ఏ విధంగా 70 దేవతలను కొలిసేటువంటి బాలు దేవతలను ఏలియా ప్రవక్త కార్మెల్ కొండ మీద చంపుతూ ఉన్నాడు. అనగా తన దేవుడు బ్రతికి ఉన్న దేవుడని, సజీవుడైన దేవుడని, తానొక్కడే దేవుడని నిరూపించినటువంటి ఏలియా లేనిపోని దేవతలను కొలిసేటువంటి, అదేవిధంగా లేనిపోని దేవతలను ప్రజలకు ఎరుకపరిచేటువంటి బాలు ప్రవక్తలను వధించి ఆయన దేవుని యొక్క కోపాగ్నిని ఆ దేశము నుండి వెళ్ళగొట్టేటట్లు చేస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తే 3 సంవత్సరాల పాటు సమరయలో గొప్ప కరువు ఉన్నది. వర్షాలు లేక వారు చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకని ఈ వర్షాలు అనేవి తగ్గాయి అంటే, ఏలియా చెప్పినటువంటి విధానం ప్రకారం ఆ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ ఆహాబు ప్రవక్త ఏలియాని నిందిస్తూ ఉన్నాడు. నీ వలనే, కేవలం నీ వలనే ఈ పరిస్థితి అంతా జరుగుతూ ఉన్నది, లేకపోతే ఈ కరువు అనేది వస్తుంది అన్నట్లుగా అన్నప్పుడు ఏలియా ప్రవక్త అహాబు రాజుకు చెప్తూ ఉన్నాడు, ఇది కేవలము నీ వలనే ఇది జరుగుతూ ఉన్నది. ఎందుకంటే బాలు దేవతను లేకపోతే బాలు దేవుణ్ణి లేనిపోని వాణ్ణి పూజించబట్టే ఇక్కడ ఈ అవమానం జరుగుతూ ఉంది, ఈ కరువు సంభవిస్తూ ఉంది అని ఏలియా ఎరుకపరుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే కార్మెల్ కొండ మీద వారిని వధించి తన దేవుడు నిజమైనటువంటి దేవుడని ఆయన వారికి తెలియచేస్తూ ఉన్నాడు, అక్కడ జరిగినటువంటి సన్నివేశం, ఏలియా ప్రవక్త తన సేవకుడిని పంపించి సముద్రం వైపు ఏదైనా వర్షం లాంటిది, లేకపోతే ఒక జల్లు కానీ, లేకపోతే ఏదైనా వస్తూ ఉందేమో, ఒక మబ్బు కానీ పడుతూ ఉందేమో, ఆయన్ని పంపించాడు. ఇలా 7 మార్లు పంపించాడు. 7వసారి సేవకుడు చెప్పాడనమాట, ఒక మూరుడు మబ్బు పైకి లేస్తూ ఉంది అన్నప్పుడు ఆ ఏలియా ప్రవక్త సేవకుడు చెప్పాడు, నువ్వు వెళ్ళిపో, పెద్ద వర్షం రాకముందే అని చెప్పాడు. అదేవిధంగా ప్రభు బలము ఆయన్ని తట్టగా అహాబు రాజు రథము కన్న ముందుగా ఆయన ఇశ్రాయేలు ప్రకారమునకు చేరుకున్నాడు. ఇక్కడ మనం గమనించవలసినటువంటి అంశం, కరువు అనేది సంభవించినటువంటి విధానం నిజమైనటువంటి దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చినటువంటి ఒక శిక్ష లాంటి ఒక ప్రతిఫలం. ఎందుకంటే ఉన్న దేవుడిని, పూజించవలసిన దేవుణ్ణి, ఆరాధన చేయవలసిన దేవుణ్ణి, మహిమపరచవలసినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి వారు బాలు దేవతలను కొలుస్తున్నారు కాబట్టి ఈ పరిస్థితి జరుగుతుంది. ఎప్పుడైతే దేవుడు ఉన్నాడు అని, తన దేవుడు యావే దేవుడు ఒక్కడే నిజమైన దేవుడని ఏలియా ప్రవక్త ప్రజలకు ఎరుకపరుస్తూ ఉన్నాడో అక్కడ కరువు సమస్య పోతూ ఉంది, తొలగిపోతూ ఉంది, మరలా వర్షం కురుస్తూ ఉన్నది. అనేక మార్లు మనము కూడా మన నిజ జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. అందులో దాగి ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం గమనించాం, అందులో ఉన్నటువంటి కారణాలు మనం గమనించాం. మనకు ఏమిటి అంటే అది స్వయం తప్పిదం వలన లేక ఆ పరిస్థితుల ప్రభావం వల్ల అలా జరిగిందని అనుకుంటాం, కానీ ఏదో ఒక సందర్భంలో మనము, మన కుటుంబంలో ఉన్నటువంటి వారు లేక బంధువులు
దేవుణ్ణి విడిచిపెట్టి బ్రతకడం వల్ల వచ్చేటువంటి సమస్యలు చాలా ఉంటాయి. ఉదాహరణకు, ఒక వ్యక్తి తను కొన్నటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి అనుదినము బైబిల్ పఠించేవాడు, దేవాలయంలోనికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి దివ్య బలి పూజలు పాల్గొని క్రీస్తు ప్రభును సాక్షాత్ తీసుకొని మోకరించి ప్రార్థన చేసి దేవుణ్ణి మనసారా ధ్యానించి వచ్చినటువంటి వాడు కూడా అతనికి సమస్య వచ్చినప్పుడు మరలా దేవుణ్ణి విడిచిపెట్టి, నమ్మవలసినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి తన కుటుంబంలోనికి ఒక తాయత్తో లేకుంటే ఒక అంతరమో తీసుకొని వస్తూ ఉంటాడు. అంటే నీ విశ్వాసం ఎటుపోతూ ఉంది. నీ విశ్వాసాన్ని నీ కుటుంబంలో భూస్థాపితం చేసినప్పుడు నీవు దీవెనను భూస్థాపితం చేస్తూ ఉంటావు, నీవు కరువును తెచ్చుకుంటావు, నీవు సమస్యను కొని తెచ్చుకుంటావు, నీవు దేవుని యొక్క ఆగ్రహానికి గురవుతూ ఉంటావు. ఒక్కసారిగా నువ్వు మనస్సు విప్పి ప్రభుతో మాట్లాడి మారు మనస్సు చెంది ప్రభు నన్ను క్షమించు, నేను పాపిని, నేను తప్పిదం చేశానని నీ తప్పులు ఒప్పుకున్నట్లయితే దేవుడు నీ సమస్య నుండి నిన్ను గట్టెక్కిస్తాడు, నీ యొక్క శిక్ష నుండి నిన్ను ఆయన రక్షిస్తూ ఉంటాడు. మనం కూడా లేనిపోని విషయాలను తలదూర్చుకొని ప్రభువును మన హృదయంలో మన గృహంలో ఉంచుకోకుండా ఈ లోక వ్యామోహాలకు వెలుగుస్తూ ఉంటాం. మనము దేవుని పటముల బదులు ఇంకా ఇతరాత్ర పటములన్నీ కూడా గోళ్లకు తగిలిస్తూ ఉంటాం. లేకపోతే పవిత్రంగా ఉంచవలసినటువంటి ఈ బైబిల్ గ్రంథాన్ని కానీ లేకపోతే ఆరాధన చేసుకోవడానికి వీలుగా ఉండేటువంటి స్థలాన్ని పరిశుభ్రపరచకుండా ఉంటాం. అనగా ఎప్పుడైతే మనము దేవుడికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని ఇవ్వలేకపోతూ ఉంటామో మనం ఇబ్బందులు పడుతూ ఉంటాం, కష్టాలు పడుతూ ఉంటాం, అదేవిధంగా కరువుకు విలపిస్తూ ఉంటాం. అందువలన గమనించుదాం, ఈ రోజున నేను పరిశీలించుకుంటాను ఏ విధంగా నేను నా జీవితంలో దేవుణ్ణి విడిచిపెట్టాను, దేవుణ్ణి మర్చిపోయాను, దేవుని స్థానంలో ఇంకా ఏ ఇతరాత్ర విషయాలను నేను కొని తెచ్చాను. ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రార్థించుదాము. పరిశుద్ధ్రవు మహాగణుడమైన దేవా, పరమ పవిత్రుడా, నీకు స్తోత్రములు. నీ దివ్య కుమారుని రక్తంలో మమ్మ ప్రోక్షించి ప్రవ్వ మమ్మ మన్నించి ప్రవ్వ నిన్ను వెదకే బిడ్డలుగా మమ్మ చేయమని ఆశీర్వదించమని, మేము ఈరోజు చేస్తున్నటువంటి ప్రతి పనులు కూడా తోడునేడిగా ఉండమని, మా ఈ మనవులన్నింటినీ మీ కుమారుడు మన ఆదులైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.